ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన మాటలు నా నోట బోధింపు చేయమని, విన్నవారిలోనైనా కొందరినైనా మీ కొరకు బ్రతకటానికి సిద్ధపరచమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని పిల్లారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు లేఖనాల భాగంలో నుండి మనమంతా కూడా పరిశీలన చేద్దాం. బైబిల్ అనేది దేవుని గ్రంథం, దేవుని మనసు. దేవుడు తన పిల్లలమైన మనలను ఉద్దేశించి ఏ సంగతులు మనకి బోధించాలనుకున్నాడో ఆ సంగతులన్నీ కూడా చాలా వివరంగా వ్రాయించి మన చేతుల్లో పెట్టాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ముద్రింపబడుతున్న గ్రంథం ఏదైనా ఉంది అని అంటే బైబిల్. అత్యధిక భాషలలో తర్జుమా చేయబడిన గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది కూడా బైబిల్. ఈ బైబిల్లో ఉన్న విశేషమైన జ్ఞానం ఈ రోజున సమాజానికి ఎంతవరకు అర్థమైందనే సంగతులు మనం ఆలోచిస్తే, యేసు మాటలు ఆనాటి నుండి మొదలుకొని నేటి వరకు కూడా సరిగా సమాజానికి అర్థం కాలేదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో మరి ఉపమాన రీతిగా ఎన్నో సంగతులను భూమి మీద తన శిష్యులైన వారికి ప్రజలైన వారికి బోధించటాన్ని బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఉపమానం లేకుండా ఆయన ఏ మాట కూడా బోధించినట్లుగా మనకు కనపడదు. అయితే ఆయన బోధించిన సంగతులు ఉపమాన రీతిగా బోధించినా కానీ ఎంతమందికి ఆయన మాటలు అర్థమయ్యాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన వెంబడించిన శిష్యులకు కూడా ఉపమానాలలో ఉన్న భావం అర్థం కాక, ప్రభువా ఈ ఉపమాన భావం ఏంటో మాతో తెలుపమని కోరినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఇక అలాంటప్పుడు ఈ రోజున అరాకొరగా బైబిల్ని చదువుతూ ఉన్న వారికి, రోజు మొత్తంలో ఒక వచనాన్నో లేదా ఒక అధ్యాయనన్నో చదివి విడిచిపెడుతూ ఉన్న వారికి, ప్రభు మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఎప్పుడు అర్థం కావాలని అంటారో చెప్పండి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ చాలామందికి అర్థం కాకపోవటం చేత ఎలా బ్రతుకుతూ ఉన్నారు ఈ లోకంలో అనే సంగతిని మనం ఆలోచిస్తే, ప్రతి వారు కూడా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుని బ్రతుకుతున్నట్లుగా కనపడతా ఉన్నారు. ఆలోచించండి ఒకసారి, ప్రతి వారు తెల్లవారే లేచింది మొదలుకొని తమ ఆలోచనలు, తమ క్రియలు, తమ కార్యక్రమాలు, ప్రణాళికలు ఇవన్నీ దేని కొరకు ఆలోచిస్తూ ఉన్నారు, దేని కొరకు పాటుపడుతున్నారు అనే సంగతిని మనం ఆలోచిస్తే, ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా సుఖపడాలి అని ఈ ఆలోచనలు, ఈ తలంపులతోనే బ్రతుకును కొనసాగిస్తున్నారు. కానీ ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, మరణంతో నా ప్రయాణం ఏమైపోతూ ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ చోటికి వెళ్ళిపోతున్నాను, బ్రతుకు కాలంలో నేను బ్రతకవలసిన విధానం ఎలా ఉండాలి, ఎలా నేను బ్రతకాలి, దేనికోసం నేను ఆశపడాలి, దేనికోసం నేను కష్టపడాలి, ప్రయాసపడాలనే సంగతి గుర్తెరగక ప్రతి ఒక్కరూ కూడా తిండి కోసము, బట్టల కోసము, గృహాల కోసము, ఇలా సగటు మనిషికి అవసరమైన ఈ దేహానికి అవసరమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప, ఈ దేహము అశాశ్వతమైనదని, ఇది ఏదో ఒక రోజున మనం విడిచిపెట్టవలసిన అవసరత ఉన్నదని, దీన్ని విడిచిన తర్వాత నేనెటు వెళ్ళిపోతున్నాను అనే అభిప్రాయం ఏ ఒక్కరూ కూడా కలిగి ఉన్నట్లుగా మనకు కనపడటం లేదు. ఇక ప్రభు దగ్గరికి వచ్చేవారు కూడా ఈ దేహానికి అవసరమైనవేవో తీర్చబడాలన్న ఆశతో వచ్చేవారుగా కనపడుతున్నారు తప్ప, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభు చూపించిన మార్గం చొప్పున ఆయన ఎక్కడికి నడిపిస్తా అన్నాడో, ఏ చోటికి మనల్ని అందరినీ తీసుకుని వెళ్తా అన్నాడో, ఎక్కడ మనకి నెమ్మదినిస్తా అన్నాడో, ఆ సంగతుల మీద మనసు పెట్టక, పైనున్న వాటిని వెతుకక, కేవలము భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టి బ్రతుకుతూ ఉన్నవారుగా కనపడతా ఉన్నారు. ఒక వచనాన్ని మన బైబిల్లో నుంచి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం బైబిల్ నుంచి చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 3వ పన్నెండవ వచనం చదువుదాం చూడండి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగూ నమ్ముదురు. ఇక్కడ ప్రభు బోధ చేస్తూ చెబుతూ ఉన్న మాటల్లో, నేను భూ సంబంధమైన సంగతులు చెబితేనే మీరు నా మాటలు నమ్మటం లేదు,
ఆయన మాటలు నమ్మారా నాటి సమాజం అని అంటే నమ్మితే ఆయన ఎందుకండి సిలువేస్తారు ప్రభువుని అంగీకరిస్తే ఆయన ఎందుకు సిలువ అప్పగిస్తారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా వారు కేవలం ఆయన్ని ఎందుకు వెంబడించారు అని అంటే భూమి మీద రొట్టెలు తిని తృప్తి పొందడం చేతే ఆయన వెంబడించినట్లుగా ఆ రోజులు మనం చదువుకుంటాం యోహాను సువార్తలో అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా కేవలము ఈ శరీరాలకు అవసరమైన వాటిని పొందటం కొరకు ప్రభువుని వెంబడించేవారుగా కనబడుతున్నారు కానీ అసలు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు ఆయన బోధలో సారాంశం ఏంటి ఆయన మన కొరకు ఏది సిద్ధపరుస్తా అన్నాడు మనకి రక్షణ అన్నాడు ఎక్కడ ఈ రక్షణ మనకు దొరుకుతుంది ఏ చోటికి మనం మరణం తర్వాత వెళ్ళిపోతామని వాటి గురించిన అవగాహన ఆలోచన ఏ ఒక్కరూ కలిగి ఉన్నట్లుగా కనపడటం లేదు ప్రియమైన దేవుని వారలారా ఇక ఆయన బోధ చేస్తూనే వారితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడనంటే భూ సంబంధమైన వాటిని గురించి నేను మీతో చెప్తేనే మీరు నన్ను నమ్మటం లేదు ఇక పరలోక సంబంధమైన వాటిని గురించి చెప్తే మీరు ఎలాగ నన్ను నమ్ముదురు అని అంటున్నాడు అవును కదండి మళ్ళీ చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు పరలోక సంబంధమైన నేను మీతో చెప్తే మీరు ఇంకా ఎలాగ నమ్ముతారు అంటే పరలోకాన్ని గురించి కానీ పరలోకంలో ఉన్న సందర్భాలను గురించి కానీ భూమి మీద ఉన్న మనిషి బ్రతుకు కాలంలో వినటానికి ఎంత మాత్రమో ఆసక్తి కనపరచడు అనే సంగతి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏమండి మరణం తర్వాత జీవితం గురించి మనం మొదలుపెట్టాం అనుకోండి చావు గురించి ఇప్పుడెందుకు ముందు బ్రతికున్న ఈ రోజు సంగతి చెప్పు మాకు ఎప్పుడో సంగతి ఎందుకయ్యా చెప్తావు అని అంటారు అవును కదండి అంటే ప్రతి మనిషి కూడా కేవలము తాను శాశ్వత కాలం ఇక్కడ ఉండిపోయేవాడని అనుకుని ఈ బ్రతుకు కాలం నాకు ఇంపార్టెంట్ తప్ప మరణం తర్వాత ఏమి పెద్ద ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా కనపడతా ఉంది ప్రియమైన దేవుని వారలారా ఇక ప్రభు మాటలను ఆనాటి సమాజం ఎలా స్వీకరించారనే సంగతిని మనం ఆలోచిస్తే ఆయనే చెప్తూ ఉన్నారు మీరు నన్ను నమ్మటం లేదు అని నమ్మటం పోగా నమ్మకపోగా ఇంకా ఆయన ఏమని మాట్లాడుతున్నారో చదువుదామా యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 47వ వచనాన్ని కూడా మనం చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలోని భాగాన్ని మనం బైబిల్లో చూస్తే వారు ఏమంటున్నారట ప్రభువుని దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా ప్రభుని ఏమంటున్నారండి నీవు సమరయుడువు దయ్యం పట్టినవాడవు ప్రభు దయ్యం పట్టినవాడా దయ్యాలను వదిలిస్తూ ఉన్నవాడా లేదా తానే దయ్యం పట్టినవాడా ఆలోచించండి ఒకసారి ఇంతకీ దయ్యాలను వదిలిస్తున్న రక్షకుడైన ప్రభు వీరందరికీ ఎలా కనపడతా ఉన్నాడంటే దయ్యం పట్టినవాడుగా కనపడతా ఉన్నాడట వీళ్ళకి ఇంకా వీళ్ళకి ఏమర్థమయ్యాడు క్రీస్తు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఆయన బోధ ఏమర్థమైంది ఆయన ఉపమానాలలో ఉన్న సంగతులు ఏమర్థమయ్యాయి ఆయన బోధించిన పరలోకాన్ని గురించిన జ్ఞానం ఎంతవరకు అర్థమైంది అని అంటే శూన్యం అనే సంగతి ఇక్కడే మనకు అర్థమైపోతూ ఉంది ప్రియమైన దేవుని వారలారా అయితే ఈ మనుషులేమో ప్రభువును దయ్యం పట్టిన వారని అంటా ఉన్నారు అయితే విచిత్రం ఒకటి చదువుతాం బైబిల్లో ఇప్పుడు ఏంటో చూద్దామా లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం చూడండి బైబిల్ తెరిచి లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం బైబిల్ నుంచి చూడగలిగితే వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరేసీనీయుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా నాతో నీకేమీ ఆలోచించండి ఒకసారి ఇక్కడ సందర్భాన్ని మనం చదువుతూ ఉంటే గెరాసీనీయుల దేశంలో దయ్యములు పట్టిన వాడు ఒకడు ఉన్నాడు దయ్యములు పట్టిన వాడు ఇంట్లో ఉండకుండా సమాధుల్లోనే ఉంటూ వస్త్రహీనుడిగా తిరుగుతూ ఉన్న వీడు ప్రభువుని చూసిన తర్వాత కేకలు వేసి ఏమని పిలుస్తూ ఉన్నాడనంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా
ఇందాక సమాజంలో ఉన్న మనుషులందరూ ప్రభుని చూసామంటా ఉన్నారు, నువ్వు దయ్యం పట్టినవాడు అని అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ దయ్యం పట్టినవాడు ప్రభుని చూసి ఏమని పిలుస్తూ ఉన్నాడు తెలుసా, నువ్వు దేవుని కుమారుడు అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, ఏంటండి ఈ విచిత్రం, ఏంటి ఇక్కడ సందర్భాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే ఎవరికి జ్ఞానం లేదు, ఎవరికి అవగాహన లేదు, ఎవరు సత్యాన్ని గ్రహించకుండా అజ్ఞానంగా బ్రతుకుతూ ఉన్నారో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండవచ్చు. ఆలోచించండి ఒకసారి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఆయనను అపవాది లేదా అపవిత్రాత్మలు పట్టినవాడు, దయ్యములు పట్టినవాడు సంబోధించి మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటే ఏమంటాడు తర్వాత మాటలో కూడా చూద్దాం. చూడండి తర్వాత మాటలో కూడా ఏమంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేమి మాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను, కేకలు వేసి చెప్పెను. ఆలోచించండి, అంటే మాట్లాడుతున్నది ఎవరు, ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మలు అనగా దెయ్యాలు. ఏమని పిలుస్తా ఉన్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, మా సమయం ఇంకా రాకముందే మమ్మల్ని బాధించకుము అని కేకలు వేసి ప్రాధేయపడుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఆలోచించండి ఒకసారి, దయ్యాలేమో ప్రభువును చూసి వణుకుతున్నాయి, మనుషులేమో యేసును దయ్యం పట్టినవాడు అని అంటున్నారు, ఇక భూమి మీద నేడున్న మనుషులు దయ్యం అనగానే వణికిపోతూ ఉంటాడు. దయ్యం అంటే భయపడతాడు అవును కదండి. మరి దేవుడంటే, దేవుడంటే భయం లేదు, దేవుడంటే ఎంత మాత్రము భక్తి లేదు, దేవుని మాట ఎడల లక్ష్యం అంతకంటే లేదు. ఆలోచించండి ఒకసారి, దయ్యాలేమో వణికిపోతూ ఉన్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి. ఇంకొక మాటను చదువుదాం, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం బైబిల్లో చూడగలిగితే ప్రేమన దేవుని వారలారా, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిది, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏం రాస్తున్నాడండి ఇక్కడ, దయ్యములను దేవుడు ఒక్కడే అనే సంగతిని నమ్మి, యేసు దేవుని కుమారుడని అంగీకరించి ఆ తర్వాత ఆయన్ని చూసి వణికిపోతున్నాయి ఏవి, దయ్యాలు. ఆలోచించండి ఒకసారి, మరి ఈ రోజున సమాజంలో మనుషులు మాత్రం యేసు అంటే భయం లేదు, యేసు మాటల పట్ల దృష్టి లేదు, యేసు మాటలలో ఉన్న సారాంశాన్ని భావాన్ని నేర్చుకుందామన్న ఆసక్తి అంతకంటే లేదు. ఏంటి ఈ పరిస్థితి ఒకసారి ఆలోచించండి, దయ్యములు వణికిపోతా ఉన్నాయి, దయ్యాలు ఎందుకు వణుకుతున్నాయి యేసును చూసి, యేసును చూసి ఇవెందుకు వణికిపోతా ఉన్నాయి, మా సమయం ఇంకా రాకమునుపే మమ్మలను బాధించుటకు వచ్చితివా అని అడుగుతూ ఉన్నాయనంటే ఇవి ఆల్రెడీ ఆ బాధ ఎలా ఉంటుందో, యేసు వేసే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూసి వచ్చాయి గనక ప్రభువుని వేడుకుంటూ ఉన్నాయి. ఏమని వేడుకుంటూ ఉన్నారు, మమ్మల్ని ఇంకా బాధించొద్దు, మాకు ఇంకా సమయం ఉంది కదా. ఆలోచించండి ఒకసారి, కానీ ఈ రోజున ప్రభు అంటే లక్ష్యం లేని మనుషులు. ఒక మాటను ప్రభువు చెప్పాడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం బైబిల్లో. ఏమని కనపడుతుందో చూద్దాం. చూడండి, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఆలోచించండి, ఈరోజున మనుషులు దేనికి భయపడిపోతూ ఉన్నారు, దయ్యం అంటే భయం, ఎందుకు నొక్కేస్తుంది, పేకి నొక్కేస్తుంది, చంపేస్తుంది, రక్తం పీల్చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఏవేవో ఊహాగానాలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ విని వాటన్నింటినీ చూడకపోయినా ఉన్నాయనుకుని నమ్మి వాటి విషయమై భయపడిపోతూ ఉంటాడు, వణికిపోతూ ఉంటాడు. ఎందుకే అవి నిన్ను ఏం చేయగలవనంటే భూమి మీద నీ ప్రాణాన్ని తీయగలవు ఒకవేళ ఉంటే. అదవుతుంది ప్రియమైన దేవుని వారలారా. లేదా మరి అపవిత్రమైన మనసు కలిగిన వాడు నీ ఎడల కోపం చేత కానీ నీ ఎడల కక్ష చేత కానీ నిన్ను ప్రాణాన్ని తీసివేయవచ్చు, నిన్ను చంపవచ్చు. వాడికి నువ్వు వణికిపోతున్నావా, చాలా వణికిపోతావు, భయపడిపోతావు, గాయపరుస్తాడని వణికిపోతావు. అయితే ప్రభు ఏమంటున్నారు తెలుసా, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి నీవు భయపడవద్దు. మరి ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడాలో చెప్తున్నాడు చదవండి. ఇప్పుడు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడికి కానీ
ఆత్మను దేహమును కూడా ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. భయపడాలి నువ్వు, ఎవరికి భయపడాలనుకుంటున్నావు? నీ ఆత్మను నీ దేహాన్ని రెండింటిని కూడా నరకములో నశింపచేయగలిగిన వాడు ఆయనకు నువ్వు భయపడాలి. ఎవరైనా నీ ఆత్మను నీ దేహాన్ని నిత్యాగ్నిలో నశింపచేసేది ఎవరు, ఆ శక్తి ఎవరికుందనంటే ఆయన ఎవరో కాదండి. మీ కొరకు ప్రాణం పెట్టి మీ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి పాప విమోచన దయచేసి నిత్య రక్షణలోనికి నిన్ను నడిపించడానికి ప్రేమను కనపరిచిన కృపామయుడు ప్రేమామయుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు బ్రతుకు కాలంలో ఆయన నువ్వు అంగీకరిస్తే, ఆయన నామందు నువ్వు విశ్వసించితే, ఆయన రక్తంలో నీ పాపములు కడిగి వేసుకుంటే నీకు ఆ మహిమ దొరుకుతుంది. కానీ ఈ లోకంలో ఆయన లక్ష్య పెట్టక, ఆయనకి భయపడక ఒకవేళ నువ్వు ప్రాణాన్ని కోల్పోతే మరుక్షణము నువ్వు ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోతావు, ఎవరి తీర్పులోనికి నువ్వు వెళ్ళిపోతావు అని అంటే ఆయన విధించే తీర్పు, ఆయన విధించే శిక్షకు నువ్వు లోను కాక తప్పదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే ప్రభు ఏమంటున్నాడు తెలుసా, దేహమును ఆత్మను కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. మిక్కిలి భయపడండి అంటే 100% మీరు భయపడాలి. ఎవరికైనా అంటే తీర్పు తీర్చువాడు ఆయనే గనక, శిక్ష విధించువాడు ఆయనే గనక, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు వినని లక్ష్య పెట్టని పరిస్థితుల్లో నిన్ను శిక్ష విధించడానికి కూడా ఆయనకు మాత్రమే అర్హత ఉన్నది గనక ఆయనకు నువ్వు భయపడాలి, ఆయనకు నువ్వు భయపడాలి. ఈరోజున భయపడుతుందా సమాజం క్రీస్తు మాటలకు చెప్పండి. ఈరోజున సమాజంలో ఉన్నవారు క్రీస్తు మాటలను ఎంతవరకు అంగీకరిస్తూ ఉన్నారు, ఎంతవరకు ఆలోచిస్తూ ఉన్నారంటారు చెప్పండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇదిగో ఈ దేహమే శాశ్వతం అనుకొని, ఇది శాశ్వత కాలం ఉండేదనుకొని, ఇది సుఖంగా ఉంటే చాలు, ఇది జీవితం అనుకొని దీనికోసమే బ్రతుకుతున్న వారందరికీ మహాజ్ఞానాన్ని బోధించాడు ఈ లోకంలోనికి వచ్చి. ఏమన్నా తెలుసా, ఆత్మయే జీవింపచేసేది, శరీరం కేవలము నిష్ప్రయోజనం అనే సంగతులను తెలియచేయటం ద్వారా ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి. మరి ఎందుకు ఆయన మాటలు సమాజం అంగీకరించలేకపోతుంది, స్వీకరించలేకపోతా ఉంది అని అంటే ఈ సమాజానికి మరణం తర్వాత ఏం జరగబోతుందో అనే సంగతి అనుభవం లేదు గనక, చూడలేదు గనక, ఆ అవకాశం జ్ఞానము లేదు గనక. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి, సుఖదినమునందు సుఖంగా ఉండు, ఆపద దినములో యోచించు. ఎందుకనంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు, చనిపోయిన తర్వాత ఏం సంభవిస్తుందో నరునికి తెలీదు. అందుకే ప్రసంగి అనేక పర్యాయాలు ఏమని మాట్లాడుతూ ఉంటాడని అంటే మరణం తర్వాత ఏం సంభవించబోతా ఉంది, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరైనా చెప్పేవారున్నారా, ఎవరైనా తెలియచేసేవారున్నారా అని పదే పదే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ భూమి మీద నీ బ్రతుకు కాలంలో నువ్వు తెలిసి తెలియక నీ తెలివితేటలతో నీ జ్ఞానంతో అందరినీ మోసగించి నీకు నువ్వు సుఖపడి అనేక మందిని నువ్వు మోసగించి బ్రతికి ఈ లోకంలో నీతిమంతుడుగానే చలామణి అయి చనిపోయి ఉండవచ్చు. ఆలోచించండి ఒకసారి, అయితే ఈ భూమి మీద నువ్వు చేసిన క్రియలకు తీర్పు అవసరం లేదా, నువ్వు చేసిన పాపానికి నువ్వు చేసిన పుణ్యానికి తగిన ప్రతిఫలం అవసరం లేదా? ఉంది. ఆ ప్రతిఫలం ఎప్పుడు నీకు దక్కుతుందని అంటే కన్ను మూసిన తర్వాత నువ్వు వాటిని చూడబోతా ఉన్నావు. కనుక నరుడు చనిపోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు తెలియచేస్తారు, వారితో చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, సొలొమోను గారు వ్రాసే కాలానికి దాని గురించిన జ్ఞానం తెలియలేదు, కానీ యేసు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మరణం తర్వాత జరగబోయే సంభవాలన్నీ చాలా చక్కగా వివరించాడండి, మొత్తం అన్నీ వివరించేశాడు. ఈ రోజున క్రీస్తు మాటలు నువ్వు విని నమ్మకుండా అంగీకరించకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే నిన్ను మరలా నాకేమి తెలియదు ప్రభా, నాకెవరు చెప్పలేదు ప్రభా అని నువ్వు అడగటానికి అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఎందుకనంటే ఆయన సంపూర్ణంగా వివరించి నీ చేతుల్లో పెట్టేశాడు.
ఆలోచించండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూడగలిగితే లాజరు అలాగే ధనవంతుడు గుర్చిన సందర్భం ఇక్కడ మనకు కనపడతా ఉంది. చాలామంది ఇది ఒక కథ అని అనుకుంటూ ఉన్నారు. బైబిల్లో ఎక్కడ కూడా కథలు ప్రభు చెప్పలేదండి, ఇది యథార్థమైన గాథ. ధనవంతుడు ఒకడు ఉండెను అని అంటే అనగనగనగా ఉండెను అని అనటం లేదు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? భూమి మీదే ఉన్నాడు. ఏ కాలంలో ఉన్నాడు? మోషేయు ప్రవక్తలు భూమి మీద నిలిచి ఉన్న కాలంలో అతను ఈ భూమి మీద ఉన్నాడు. అర్థమవుతుందా? ధనవంతుడు ఒకడు ఉండెను. ఏం చేస్తూ ఉన్నాడు ఈ ధనవంతుడు? చెప్తూ ఉన్నాడు చూడండి ప్రియమైన దేవుని వారలారా. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగు వస్త్రములను సన్నపు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని. ఇక్కడ మనం చదువుతున్న ఈ భాగంలో ఒక ధనవంతుని గురించి దేవుడు పరిశీలన చేసి చెప్తూ ఉన్న మాటలు ఇవి. ఏం పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు? ఏమేం చూస్తూ ఉన్నాడనంటే, నువ్వు ధరించుకున్న బట్టలు, నువ్వు ధరించుకున్న వస్త్రాలు, వాటి రంగు, అవి కూడా దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడనంటే, అవును అవును, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను ఏమి చూడటం లేదు కదా, దేవుడికి నేనేం చేస్తున్నానో అసలు తెలియదు కదా, నేను చీకట్లో చేసేసాను కదా, 4 గోడల మధ్య నేను చేసేసాను కదా అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవునికి కనబడని సృష్టి అంటూ ఏది లేదు. ఆయన ప్రవేశించలేని ప్రదేశం అంటూ ఏది లేదు. ఆయనకు రహస్యమైనదంటూ ఏది లేదు. నిన్ను గురించా? నీకంటే ఎక్కువ నీ గురించి ఆయనకి తెలుసు. నీ తల వెంట్రుకలు ఎన్నో నీకేమో లెక్క తెలుసా? నీకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. ఆలోచించు. ఇక నీ హృదయంలో నువ్వేమి ఆలోచించబోతున్నావు అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. ఇక నీ భవిష్యత్తులో నువ్వేం కాబోతున్నావు అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. అందుకనే ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఏమేమి పరిశీలిస్తూ ఉన్నాడనంటే, నేను కూర్చోవటం, నేను లేవటం, నేను పండుకోవటం, నేను నడవటం, నేను మాట్లాడటం, నా ఆలోచన, నా తలంపు సమస్తము ఆయన ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు తెలుసు దావీదు గారు. నీవు పరిశోధించుచున్నావు అని అంటున్నాడు. ఇప్పుడు ధనవంతుడిని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ధనవంతుడి జీవితంలో ఆయనకి ఏం కనపడతా ఉందనంటే, లేచాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, ఖరీదైన బట్టలు వేసుకున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? బహుగా సుఖపడుచుండెను. ఆలోచించండి, ధనవంతుడు ఒకడు ఉండెను, ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించి ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను, బహుగా సుఖపడుచుండెను. సుఖం దేనిలో పొందుతాడు మనిషి? తినేటప్పుడు ఆనందపడతాడు, ఇష్టమైన పదార్థం తింటూ సుఖపడతాడు, ఇష్టమైన పని చేస్తూ ఆనందపడతా ఉంటాడు. ఇలా ఇక తనకు ఆనందాన్ని కలిగించి ఏ పనైనా నిరంతరము తన కోసమే, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కోసమే అతను ఆలోచించి బ్రతుకుతూ ఉన్నాడు. అయితే అతని ఇంటి వాకిటనే మరొక వ్యక్తి ఉన్నాడు. అతను పేరేంటి అనంటే, దరిద్రుడైన లాజరు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే భూమి మీద కూడా ఇలాగే పిలువబడతా ఉంటారు కదండి. డబ్బు లేనివాడేమో పేదవాడుగాను, డబ్బు ఉన్నవాడేమో షావుకారు అంటారు, జమీందారు గారు అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లతో వాళ్ళని పిలవరు. అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు లాజరు, ఆ దరిద్రుడైన లాజరు యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే సంగతిని మనం చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, లాజరు అను దరిద్రుడు ఉండెను, అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. జాగ్రత్తగా ఈ మాటల్లో ఉన్న సారాంశం మీరు గ్రహించాలి. దరిద్రుడైన లాజరు ఉన్నాడు, అతని పరిస్థితి ఎలా ఉంది? కురుపులతో నిండి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఇక అతను ఎందుకు అక్కడున్నాడనంటే, తన ఆకలి తీర్చుకోవటానికి. ఎలా ఆకలి తీరిద్దాతుంది? ధనవంతుడు భోంచేసినప్పుడు రొట్టె ముక్కలు టేబుల్ మీద పడిపోతాయి కదా, అవన్నీ ఎత్తి తీసుకొచ్చి బయట పడేస్తారు కదా, అలా పడవేసినప్పుడు ఆ రొట్టె ముక్కలు తిని తన ఆకలి తీర్చుకోవాలి అనుకుని అక్కడ పడియుండి ఆకలితో మరి బాధపడుతూ ఉన్నాడు దరిద్రుడు. అయితే ఇతనికి తోడుగా ఎవరున్నారనంటే, కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెనో అని అంటున్నాడు. ఇక ఈ సన్నివేశం మీరు ఆలోచిస్తే అర్థమైపోద్ది. ఆ సన్నివేశం మీ కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. ఒకవైపు కుక్కలు కురుపులతో నిండి ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, కడు దరిద్రంలో భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు. ఇలా ఎంతకాలం బ్రతుకుతాడు చెప్పండి? చనిపోయాడండి. ఒక దినానికి చనిపోయాడు. ఎవరు? దరిద్రుడైన లాజరు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా?
దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని వ్రాయబడి ఉంచండి. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, కొనిపోబడెను అంటే తీసుకొనిపోబడ్డాడు. ఆలోచించండి ఒకసారి, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. ఆ తర్వాత ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. 22వ వచనం మనం చూడగలిగితే, 23వ వచనం, అప్పుడు పాతాళంలో బాధపడుచు, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఆ తర్వాత ఏం జరిగింది, పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కన్ను మూశాడు, శ్రేయస్సుగా బ్రతికాడు, సమాధిలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. చాలా ఆడంబరంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళిపోయారు సహోదరులంతా కూడా. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేహమేమో మట్టిలో కలిపివేయబడింది, ఆత్మ మాత్రము పాతాళంలోనికి, బాధలోనికి వెళ్ళిపోయింది. పాతాళంలో బాధపడుచు ఏం చేస్తూ ఉన్నాడు, దూరము నుండి కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, ఎవరు ధనవంతుడు ఎలా చూస్తున్నాడు, కన్నులెత్తి అని అంటున్నాడు. కన్నులు ఎక్కడున్నాయి, దేహానుకున్నాయని నువ్వు అనుకున్నావు, కానీ కన్నులు దేనికున్నాయి తెలుసా, ఆత్మకున్నాయి. ఆత్మకున్న నేత్రాలతో ఈ లోకాన్ని చూడటానికి దేవుడు అమర్చిన ఈ కనుగుడ్లు ఈ దేహానికి, అర్థమవుతుందా, వీటికి, వీటి ద్వారా చూడటానికి ఆత్మకి శక్తి ఉంది. అర్థమవుతుందా, ఈ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ను చూచి అబ్రహామును గుర్తుపట్టేశాడు, లాజర్ను గుర్తుపట్టేశాడు. కేకలు వేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడనంటే, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఇక్కడ ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారు, ధనవంతుని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అతని మాటల్లోనే మీకు అర్థమైపోతూ ఉంది. అగ్నిజ్వాలలు, కేకలు, యాతన, దప్పికతో ఉన్నాడు. అర్థమవుతుందా. తర్వాత మాటను కూడా మనం చదువుతూ ఉంటే, అప్పుడు అబ్రహాం గారు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు, అయితే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకో. నీవు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్లు నువ్వు బ్రతికావు, సుఖంగా బ్రతికావు, అయితే లాజరు మాత్రం కష్టం అనుభవించాడు. అతను కష్టం అనుభవించినందుకు ఇప్పుడేమో నెమ్మదిలోనికి వచ్చాడు, నువ్వు అక్కడ సుఖం అనిపించినందుకు నువ్వేమి ఇప్పుడు యాతనలోనికి వచ్చేసావు. మొత్తం అర్థమైపోయింది ధనవంతుడికి, సంగతంతా అర్థమైపోయింది. అర్థమైన తర్వాత వెంటనే ఏం కోరుతున్నాడు, ఇప్పుడు మీ కళ్ళు తెరిచి చదవాలి బైబిల్లో ఏమని కోరుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని వారలారా. అందుకు ఆ ధనవంతుడు ఏమంటున్నాడు చదువుతాను చూడండి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దాటి పూజాలకు ఉండినట్లును, దాటి రాజాలకు ఉండినట్లును ఒక మహా అగాధం ఉంచబడిందనే సంగతి మీరు అక్కడ చదువుతూ ఉన్నారు. అయితే ధనవంతుడు ఇక లాజరు తన యొద్దకు రాడన్న సంగతి అర్థమైపోయి ఒక కోరిక కోరుతున్నాడండి అబ్రహాం గారిని. ఏంటో తెలుసా కోరిక, అయితే తండ్రివైన అబ్రహామా, అయితే తండ్రివైన అబ్రహామా. 27వ వచనం చదువుతాం చూడండి. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన చోటుకు వచ్చేస్తారన్న సంగతి నాకు చాలా అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైపోయింది. కనీసం ఆ 5 సహోదరులైన ఇక్కడికి రాకుండా ఉండాలి, అది నాకు కొంత ఊరటనిస్తుంది. వారు ఇక్కడికి రాకుండా ఉండాలని అంటే వారి దగ్గరికి, లాజరు నా దగ్గరికి పంపడం కుదరదన్నారు కదా, కనీసం వారి దగ్గరికైనా లాజరును పంపించి ఇక్కడ సందర్భం అంతా, మరణం తర్వాత ఏం జరుగుతుంది ఈ సంగతి అంతా వారికి తెలియచేయండి అని కోరుతూ ఉంటే అబ్రహాం గారు ఏమంటున్నారు తెలుసా, అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వారు వినాలి తప్ప మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెప్పిన ఆ ప్రజలు విననే వినరు. ఆలోచించండి ఒకసారి, యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేపడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచి అనేక మందికి అగుపడ్డాడు. ఇంత జరిగిన యేసు మాటలు ఈ రోజున సమాజం వింటుందంటారు చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఆయన చెప్పిన మాటలే విననప్పుడు ఎవరో లాజరు చనిపోయి, చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా భూమి మీదకి వచ్చి ఆయన 5 సహోదరులకి సువార్త చెప్తే వినేస్తారని అంటే, వినే స్థితిలో మనుషులు లేరు. ఎందుకనంటే వారి మనోనేత్రాలకు గురిడ్డితనము కలుగు చేయబడింది. ఏది చేసినా భూమి మీద బ్రతుకు కాలంలో నువ్వు విన్న ఈ మాటలను నీ హృదయంలో స్వీకరించగలిగితేనే నీకు రక్షణ తప్ప, ప్రియమైన దేవుని వాళ్ళారా, కన్ను మూసిన తర్వాత నువ్వు చేయటానికి ఏమీ లేదు. ఆలోచించండి ఒకసారి,
చివరిగా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలోని మాటను కూడా మనం ఒకసారి చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూడగలిగితే ఏమని కనపడతోంది ఇక్కడ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను భూమి మీద బ్రతుకు కాలంలో ఇదిగో ఇప్పుడే ఈ దినమే ఈ క్షణమే నీ చేతికి ఏ పని దేవుని కొరకు నువ్వు చేయడానికి అవకాశం వచ్చినా దాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు కన్ను మూసిన తర్వాత నెమ్మదిలోనికి వెళ్ళాలి అని అంటే బ్రతుకు కాలంలోనే సరైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి చనిపోయిన వారి గురించి వాళ్ళు వెళ్ళిపోయారు స్వర్గస్థులు అయిపోయారు అనుకునే అనేక మంది వారి పేరుతో ఏవేవో కార్యక్రమాలు ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు కానీ చనిపోయిన వారు మాత్రం బ్రతుకున్న వీరి కోసం కలవరపడుతున్నారని ఎవరికైనా అర్థమవుతుందంటారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఆ సంగతి మీకు అర్థం కావాలని అంటే యేసు మాటలు బ్రతుకు కాలంలోనే మీరు ఆలోచించాలి అంగీకరించాలి స్వీకరించాలి ఆ మాటలే మిమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపించగలవు ప్రార్థన చేసుకుందాం మునిమికలుగా ప్రేమించిన మా ప్రియపరలోకి తండ్రి విన్న మాటలు కొందరినైనా మిమ్మల్ని గురించి ఆలోచించడానికి మీ వద్దకు రావటానికి ఉపయోగపడినట్లు సహాయం చేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమేన్.